గౌరవనీయులు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బహుశా కాబోయే అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బహుశా కాబోయే అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మా శాసనసభ తరపున మా అందరి తరపున మా రైల్వే కార్మికులు అందరి తరపున ప్రతి ఒక్కరి పేరు పేరు తరపున మీకందరికి నీకు రమరావు గారు కాబోయే ముఖ్యమంత్రి గారికి కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను మీరు కూడా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా రైల్వే కార్మికులను మాత్రం రెప్పపాటు ఇబ్బంది జరగకుండా కాపాడతారని ఆశిస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన సోదరులకందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు ఖమ్మం జిల్లా రివ్యూ మీటింగ్ ఉంది. మా అజయ్ ఏమో తొందరగా ఉన్నాడు, తొందరగా ముగించి పంపించాను అని చెప్పేసి రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. నా చిన్నప్పటి నుండి చూస్తా ఉన్నా, నేను ఇక్కడ ప్రాపర్ ఈ కింగ్స్లో పుట్టిన వాడిని మూడా మార్కెట్ దగ్గర కాబట్టి ఈ రైల్వే యాక్టివిటీస్ ఏదైనా కానీ మా కళ్ళ ముందు మా ముందు జరిగినట్టు అనిపిస్తూ ఉంటుండే. ఒకటే మాట చెప్తాను, పుట్టిన ప్రతి ఒక్కరూ చావు తప్పదు, కానీ మా రాఘవయ్య గారు మాత్రం దాదాపు 80-85 సంవత్సరాలున్నారు. ఆయన 100 సంవత్సరాలు సంపూర్ణంగా బ్రతకాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఒకవేళ ఆయన చనిపోయినా కానీ ఆయన ఆత్మ మాత్రం మా రైల్వే కార్మికుల చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మా ఉద్యోగులకేమైనా న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందని మైండ్లో మొత్తం ప్రతి ఒక్కరికి వారి 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 కుటుంబ సభ్యులపై ఆలోచన ఉంటుంది. రాఘవయ్య మైండ్లో మాత్రం ఎప్పుడు కార్మికుల వైపే తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఇంత పేరు చెప్తా ఉంటారని అంటే మోండా మార్కెట్ని నా బర్త్ ప్లేస్ కాబట్టి అప్పట్లో చిన్న వయసు ఉన్నప్పుడు అనుకుంటా ఉంటుంది.